ब्रह्मज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी नितिनामिने नमस्ते सारस्वतदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी प्राचात्यादेशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। మనం ఈరోజు శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాదులచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథం నుంచి మొదటి అధ్యాయము 6వ శ్లోకము చర్చించుకోబోతున్నాం. కురుక్షేత్ర సంగ్రామ రణరంగమునందు సైనిక పరిశీలన, దీనిని మనము సంస్కృతంలో అర్జున విషాదయోగం అని కూడా చెప్తారు. యుధామనుష్ట విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథ. అనువాదము మరియు భాష్యము భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారిచే. అనువాదము: ఆ పక్షమున బలశాలి అయిన యుధామన్యుడు, సుభద్రాకుమారుడు, ఉత్తమౌజుడు, ద్రౌపదీ కుమారులు అతి వీర్యవంతులున్నారు. వీరందరూ రథయుద్ధములందు నేర్పరులు. మహాభారత యుద్ధము, కురుక్షేత్ర రణరంగము దాదాపుగా 5000 సంవత్సరాలకి ముందు జరిగినటువంటి ఈ యుద్ధంలో కూడాను, యుద్ధరంగం ఎప్పుడు చూసినా కూడాను రెండు పక్షాలు ఉంటాయి. రెండు పక్షాల్లో సైనికులు ఉంటారు. సైనికులలో వివిధ వ్యత్యాసం ఉన్న వాళ్ళు ఉంటారు. పదాతి దళము, గజదళము, అశ్వదళము ఆ సమయంలో, అలాగే వాళ్ళ యుద్ధ స్థితిని బట్టి, వాళ్ళున్న స్థితిని బట్టి వాళ్ళకి కొన్ని రకరకాల నామాలు కూడా ఇవ్వబడ్డాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పదాతి దళము, అశ్వదళము, గజదళము, రథి, మహారథి. మహారథి అంటే చాలా గొప్ప యోధుడు. ఆ మహారథులు ఏం చేస్తారు? ఒక మహారథి అంటే అర్థం ఏంటంటే 1000 మంది రథులతోని యుద్ధం చేయగల సామర్థ్యుడు. అప్పుడు యుద్ధమంతా కూడా ఎలా జరిగేది? రథములను అధిరోహించి యుద్ధం చేసేవారు. యుద్ధానికి కూడా చక్కని నియమాలు ఉండేటివి. వేదశాస్త్రం ప్రకారం ధర్మయుద్ధం జరుగుతున్నప్పుడు ఏ సమయంలో యుద్ధం చేయాలి, ఏ సమయంలో యుద్ధం ఆపాలి, సూర్యోదయం తర్వాత యుద్ధం మొదలెట్టి సూర్యాస్తమయానికి యుద్ధాన్ని ముగించేవాళ్ళు. ఆ రోజు యుద్ధం ముగిసిన తర్వాత ఇరుపక్షాలు స్నేహపూర్వకంగా ఒకరితో ఒకరు కలుసుకోవచ్చు. అలాంటి స్థితిగతులు ఉండేవి. అది ధర్మయుద్ధం యొక్క నీతి. ఇక్కడ దుర్యోధనుడు ఇరువైపులు ఉన్నటువంటి సైనికులను పరిశీలించి తన వివరణని గురువైనటువంటి ద్రోణాచార్యుకు వివరించి చెప్తున్నాడు. మహారథి అంటే మనం ఇందాక చెప్పుకున్నాము, 1000 రథులతోని ఏకకాలంలో యుద్ధం చేయగలిగినటువంటి వ్యక్తిని మహారథి అంటారు. ఈ యుద్ధంలో అతిరథ మహారథులు ఎందరో ఉన్నారు. ఇరుపక్షాలలో అతిరథ మహారథులు ఉన్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో సౌభద్రో ద్రౌపదేయశ్చ. సౌభద్ర అంటే సుభద్రుని యొక్క పుత్రుడు, అభిమన్యుడు. ద్రౌపదేయ అంటే ద్రౌపది యొక్క పుత్రుడు. వీళ్ళందరూ కూడాను సామాన్యులు కాదు, ఒక్కొక్కరు మహారథులు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సంస్కృతంలో సుభద్రే, సుభద్రే అంటే సుభద్రేయ అంటే సౌభద్ర అన్న, సుభద్రేయ అన్న కూడాను సుభద్రుని యొక్క కుమారుడు అని అర్థం. ద్రౌపదేయ ద్రౌపది యొక్క కుమారుడు. అలాగే భాగిని, భాగిని అంటే సంస్కృతంలో సోదరి. భాగినేయ అంటే సోదరుని యొక్క పుత్రుడిని భాగినేయ అంటారు, అంటే మేనల్లుడు. ఇక్కడ అభిమన్యుడు మహారథి, పాండవుల వైపు నుంచి యుద్ధం చేస్తున్నటువంటి వ్యక్తి. కేవలము 16 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి అభిమన్యుడు యుద్ధభూమిలో ప్రవేశించినప్పుడు. 16 సంవత్సరాల వయస్సులో యుద్ధంలో మృత్యువాత పడ్డారు అభిమన్యుడు. సౌభద్రి, సౌభద్రి అంటే సుభద్ర యొక్క పుత్రుడు అభిమన్యుడు. 16 సంవత్సరాల వయస్సులో ఎలాంటి యుద్ధం చేశాడు? పద్మవ్యూహంలోకి ప్రవేశించిన తర్వాత
మన మహాభారతం చదివినప్పుడు దానికి సంబంధించిన వివరణ విశ్లేషణాత్మకంగా చెప్పబడుతుంది, సవివరంగా వివరించబడుతుంది. ఆయన యుద్ధాన్ని ఎలా చేశాడు? పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే తెలిసిన అభిమన్యుడు అత్యవసర పరిస్థితుల్లో పద్మవ్యూహంలోకి ప్రవేశించి యుద్ధం చేస్తున్నప్పుడు ఏడుగురు మహారథులు, భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, అశ్వత్థామ లాంటి మహారథులు, ఏడుగురు మహారథులతోని ఏకకాలంలో యుద్ధం చేశాడు. అది క్షత్రియుల యొక్క స్ఫూర్తి. 16 సంవత్సరాల యువకుడు పద్మవ్యూహంలో చిక్కుకొని క్షత్రియ ధర్మాన్ని పాలిస్తూ ఉత్సాహంగా ఈ ఏడుగురు మహారథులతో ఏకకాలంలో యుద్ధం చేశాడు. తద్వారా ఈ ఏడుగురు మహారథులతో కూడాను సంహరించబడ్డాడు. మహాభారత యుద్ధంలో ప్రపంచంలోని నలుమూల నుంచి యోధులందరూ కూడా ఏకాకృతులై యుద్ధం చేశారు అని మనం తెలుసుకున్నాము. ఈ యోధులందరూ కూడాను పాండవుల వైపు నుంచి యుద్ధం చేసినా, కౌరవుల వైపు నుంచి యుద్ధం చేసినా, చివరికి వీళ్ళందరూ కూడాను మృత్యువాత పడ్డారు. ఎన్ని రోజులు నడిచింది ఈ కురుక్షేత్ర యుద్ధము? కేవలం 18 రోజుల్లో 64 కోట్ల మంది మనుషులు మృత్యువాత పడ్డారు. భారతదేశంలో మనకి 2 సార్లు చాలా విస్తృతమైన యుద్ధం జరిగినట్టు తెలుస్తుంది. 2 సార్లు. ఒకటి రామరావణ యుద్ధం. రామరావణ యుద్ధంలో కూడా మనం గమనించినట్టయితే ఎవరిద్దరి మధ్య యుద్ధం జరిగింది? రావణాసురుడు మరియు రామభక్తుడు హనుమంతుడు, వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. వైష్ణవుడు శ్రీరామచంద్రుడు అండ్ మరియు హనుమంతుడు వాళ్ళ యుద్ధంలో విజయం సాధించారు. అదేవిధంగా కురుక్షేత్ర యుద్ధం జరిగింది. కురుక్షేత్ర యుద్ధంలో కూడాను కృష్ణుడు మరియు అతని భక్తుడైన అర్జునుడు, వైష్ణవుల విజయం జరిగింది 2 చోట్ల కూడాను. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం భక్తి మార్గంలో స్థిరపడమనివి మనము వ్యక్తులకు ప్రబోధించినప్పుడు వాళ్ళు దాన్ని ఏమనుకుంటారు అంటే భక్తి మార్గంలో ఉండడం అంటే పిరికితనము అనుకుంటారు. ఒక్కోసారి శ్రీల ప్రభుపాదుల వారిని ప్రచారోద్యమంలో పాలుపంచుకొని ప్రపంచం మొత్తం కూడాను భాగవత ధర్మాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు వ్యక్తులు ప్రభుపాదుల వారిని అడిగేవారు, ఏమని, మీరు కృష్ణ చైతన్య మార్గం గురించి చెబుతారు, భక్తి మార్గంలో స్థిరపడడం గురించి చెబుతారు, కానీ భక్తి మార్గంలో స్థిరపడము అంటే పిరికితనము, సోమరితనము, అది కాదా అని అడుగుతారు. శ్రీల ప్రభుపాదుల వారు చెబుతారు అది కాదు. ఎందుకంటే ఈ 2 యుద్ధాల్లో మనం చూసినట్టయితే వైష్ణవులు చాలా సౌమ్యులు. యుద్ధం చేయాలి లేకపోతే హింసా మార్గాన్ని ఆచరించాలి అని అనుకోరు. కానీ భగవంతుని కోసం హింసా మార్గాన్ని స్వీకరించాల్సిన అవసరం ఏర్పడితే తప్పకుండా దాన్ని స్వీకరిస్తారు. ఈ 2 యుద్ధాల్లో భారతదేశంలో జరిగినటువంటి అత్యంత పెద్ద యుద్ధాలు 2, రామరావణ యుద్ధము, కురుక్షేత్ర యుద్ధము. ఈ 2 యుద్ధాల్లో కూడాను వైష్ణవులు విజయాన్ని సాధించారు. కురుక్షేత్ర రణరంగం జరగడానికి ముందు కృష్ణుడు స్వయంగా హస్తినాపురానికి రాయబారానికి వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుని వైపు నుండి ఇద్దరు కూడాను యుద్ధం తప్ప ఇంకో దారి లేని పరిస్థితులను కల్పించారు. శ్రీకృష్ణుడు పాండవులకు ఏమడిగారు? వీడు పాండవులు 5గురు, 5 గ్రామాలను నశింగమని అడిగాడు. కేవలం 5 గ్రామాలను నశింగితే యుద్ధాన్ని నివారించవచ్చు. కానీ దుర్యోధనుడు ఏమన్నాడు? 5 గ్రామాలు కాదు కదా, సూదిమిన మోపేంత భూమిని కూడా నేను వారికి ఇవ్వను అన్నాడు. సో వైష్ణవులు ముందు హింసకి ప్రాతినిధ్యాన్ని ఇవ్వరు.
హింస కూడదు అన్న ఉద్దేశంతోనే ఐదు గ్రామాలని మాత్రమే కోరుకున్నారు. ఐదు గ్రామాలు కూడా ఇవ్వని స్థితిలో ఎందుకంటే పంచపాండవులు కూడాను పాండవులు కూడాను క్షత్రియులు. క్షత్రియుల ధర్మం ఏంటంటే రాజ్యపాలన. రాజ్యపాలనను మినహాయించి వాళ్ళు ఇంకే పని కూడా చేయలేరు. అందుకని వాళ్ళకి కూడా రాజ్యం యొక్క ఆవశ్యకత ఉంది. అందుకని శాంతియుతంగా సామరస్యపూర్వకంగా ఎలాంటి యుద్ధము లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని కోరుకున్నారు. భక్తులు ఎప్పుడూ ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటారు. కానీ అలాంటి స్థితి ఏర్పడనిచో యుద్ధం చేయడానికి కూడా వినికంచ వేయరు. అందుకనే కృష్ణ చైతన్య మార్గంలో ఉన్న వాళ్ళు కేవలం భక్తి మార్గంలో స్థిరపడి హరేనామ జపాన్ని చేస్తూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ సోమరులుగా ఉన్నారు అనేది నిజం కాదు. కృష్ణ చైతన్యాన్ని కలిగి ఉన్న వ్యక్తులు ఎలాంటి స్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. భగవంతుడైన కృష్ణుడి కోసము భగవంతుని సేవకై ఏ కార్యక్రమాన్నైనా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. దానికి యుద్ధం అవసరమైతే యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అది మనం రెండుసార్లు చూసాం. కురుక్షేత్ర రంగంలోనూ రామరావణ యుద్ధం రెండిట్లోనూ కూడాను రెండుసార్లు కూడాను వైష్ణవులే విజయాన్ని సాధించారు. భక్తులు ఎప్పుడూ భగవంతుని సేవలో ఉంటాడు. భగవంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుంది. ధర్మస్థు సాక్షాత్ భగవత్ ప్రణీతం. సో ధర్మము ఎప్పుడూ జయిస్తుంది. భక్తులు ఎప్పుడూ ధర్మాన్ని ఆశ్రయించి ఉంటాడు. ధర్మరక్షణ కోసమై హింస అవసరమైతే దానికి వెనుకాడరు. హింసను కోరుకోరు కానీ హింస అవసరమైతే దానికి వెనుకంజ వేయరు. ఇది చాలా ముఖ్యమైన విషయం. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు సమాజంలో సోమరులుగా ఉంటున్నారు, ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించట్లేదు అనేటువంటి భావన చాలామంది వ్యక్తుల్లో ఉంది. వ్యక్తులు ఏమనుకుంటారు అంటే భక్తి మార్గాన్ని స్వీకరించాము అంటే మనం సోమరులుగా మారిపోతున్నాం అనుకుంటారు. నిజానికి కాదు. భక్తి మార్గము అనేటువంటిది భక్తులైన వాళ్ళకి 26 గుణాలు ఉన్నాయని చెప్పబడింది. దాంట్లో ఒక గుణం ఏమిటి అంటే దక్ష. సంపూర్ణ ప్రావీణ్యతని కలిగి ఉంటారు భక్తులు. 26 గుణాల్లో ఒక గుణం ఏమిటి? దక్ష. దక్ష అంటే ప్రావీణ్యతని కలిగి, దక్షుడు, ఎక్స్పర్ట్. కృష్ణ చైతన్యము అనేటువంటిది అన్ని స్థితులలో వ్యాప్తి చెంది ఉంది. అందుకని భక్తులు అన్ని రకాల కార్యక్రమాలని చేయగలరు. సరే, ఈ శ్లోకంలో దుర్యోధనుడు ఎప్పుడైతే రెండు వైపులా ఉన్న సేనల్ని పరీక్షించి చూసి గురువైన ద్రోణాచార్యంతోనే వివరిస్తున్నాడు. ఎంతమంది యోధులు ఉన్నారు, అటువైపు ఎంతమంది యోధులు ఉన్నారు, ఇటువైపు ఎంతమంది యోధులు ఉన్నారు, అదంతా కూడాను పరీక్షించి చూస్తున్నాడు. ఇది చాలా తెలివైన పని. ఎవరైనా సరే ఎప్పుడైనా యుద్ధానికి వచ్చారు అంటే శత్రు సైన్యం యొక్క సామర్థ్యాన్ని అంచనా వేయగలిగినప్పుడే సరి అయిన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు, యుద్ధ నీతిని రచించగలుగుతారు. అందుకని దుర్యోధనుడు శత్రువుల యొక్క ముందేం చేశాడు, శత్రువుల యొక్క శక్తిని అంచనా వేసే ప్రయత్నం చేశాడు. శత్రువుల యొక్క శక్తిని అంచనా వేసి తన వైపు ఉన్న బలగాల గురించి కూడా ప్రస్తావిస్తున్నాడు. సో ఇది నిజానికి తెలివైన వాళ్ళు చేసే పని. మనం వ్యాపారం చేస్తున్నా కూడాను రెండు విధాలుగా ఆలోచించాలి. ఒకటి, నష్టం వస్తే ఏం జరుగుతుంది? వ్యాపారం అభివృద్ధి చెందితే, లాభదాయకంగా ఉంటే ఎలా అభివృద్ధి చెందుతుంది? ఎందుకంటే మనము వ్యాపారం చేసినప్పుడు కూడాను రకరకాల వ్యక్తులతోని సంపర్కం ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. భౌతిక ప్రపంచంలో వ్యక్తులతో సంబంధము ఉంటే అన్ని రకాల వ్యక్తులు ఉంటారు, మోసపూరితమైన వ్యక్తులు కూడా ఉంటారు. అలా ఎవరితోనైనా మోసపోయామనుకోండి, మనకు వ్యాపారంలో నష్టం కూడా రావచ్చు. అందుకని దాన్ని కూడా బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా యుద్ధంలో కూడాను శత్రు సైన్యం యొక్క సమర్థతను గురించి సరిగ్గా అంచనా వేసి, తద్వారా మన శక్తి ఎంత, శత్రువుల శక్తి ఎంత, ఈ రెండింటిని సరిగ్గా బేరీజు వేసుకున్న తర్వాత యుద్ధ నీతిని రచించాలి. అదే ఇక్కడ దుర్యోధనుడు చేస్తున్నాడు. తెలివైన పని. కానీ భక్తికి సంబంధించి, వైష్ణవులకి సంబంధించినటువంటి వివరణని ఇక్కడ శ్రీ ప్రభుపాద గారు చాలా చక్కగా చెప్పారు.
విష్ణు భక్తుడైన వ్యక్తి, భగవద్భక్తుడైన వ్యక్తి అన్నింటిలో కూడాను సంపూర్ణమైనటువంటి దక్షత, ప్రావీణ్యతను కలిగి ఉంటాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు అని మనం నేర్చుకుంటున్నాము. పరమాత్మ స్థితిలో భగవంతుడు అన్ని చోట్ల కూడాను విస్తరించి ఉన్నాడు. ప్రతి అణువులో కూడాను భగవంతుడు ఉన్నాడు. సర్వస్వచాహం హృది సన్నివిష్టో మత్థ స్మృతి జ్ఞానం అపోహనం చ. సర్వస్వచాహం హృది సన్నివిష్టో, భగవంతుడు ఏం చెప్తున్నాడు, నేను అన్ని చోట్ల విస్తరించి ఉన్నాను, ప్రతి అణువులో కూడాను పరమాత్మ రూపంలో భగవంతుడు స్థితుడై ఉన్నాడు. కాబట్టి భగవంతునికి సంబంధం లేకుండా ఏ విషయం కూడా లేదు భౌతిక ప్రపంచంలో. అలాగే భక్తియుక్త సేవలో నిమగ్నమైనటువంటి భక్తుడు భగవత్ సేవలో నిమగ్నమై ఉంటాడు. కాబట్టి కృష్ణ చైతన్య వర్తుడైనటువంటి వ్యక్తి, భగవద్భక్తుడైన వ్యక్తి సమాజంలోని అన్ని రంగాలకి సంబంధించినటువంటి వాడు. భక్తి అనేది అన్ని శాఖలకి విస్తరించవలసినటువంటి విషయం. అందుకనే వ్యక్తులు ఎప్పుడు కూడా ఇలా అర్థం చేసుకోకూడదు, భక్తి మార్గంలో ఉన్నారు అంటే దాని అర్థము సోమరులను లేకపోతే సమాజానికి దూరంగా ఉన్నారనో అర్థం కాదు. భక్తి మార్గంలో సరిపడి ఉన్నారు అంటే జ్ఞానవంతులైన వ్యక్తులు అని అర్థము. ఎలాంటి వ్యక్తులు భక్తిని స్వీకరిస్తారు? బహూనాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రపజ్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. వ్యక్తులు భక్తియుక్తమైన సేవకి రావడానికి ముందు కొన్ని కోటాను కోట్ల జన్మలని పరిపూర్ణం చేసుకున్న తర్వాత జ్ఞానము చేత భక్తి వైపు ఆకర్షితులవుతారు. అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారు? మనుష్యానాం సహస్రేషు కచ్చితేతతి సిద్ధ యతతం అపి సిద్ధానం కశ్చిన్మాం యోగ్యతత్వత. కోటాను కోట్ల మంది వ్యక్తులలో ఒకరు నిజంగా భగవద్భక్తి వైపు ఆకర్షితులవుతారు. అలాంటి వ్యక్తులు సోమరులు కారు, సంపూర్ణమైన పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు, శాంతికాముకులు, అహింసని కోరుకునేటువంటి వాళ్ళు. కానీ హింస ద్వారా మాత్రమే ధర్మస్థాపన జరుగుతుంది అంటే దాన్ని స్వీకరించడానికి, దానిలో పాలు పంచుకోవడానికి వెనుకంజ వేయరు. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, భగవంతుడు భౌతిక ప్రపంచంలో ఆవిర్భవించినప్పుడు రెండు కార్యక్రమాలు చేస్తాడు. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధాన్న అధర్మస్య త్రిలోక్యానాం సుజామ్యహం. పవిత్రానాయ సాధూన వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే ధర్మము నశించిపోతుందో, వ్యక్తులు తమ విద్యుక్త ధర్మాన్ని విస్మరించి ధర్మానికి ఆటంకం కలిగిస్తారో, అప్పుడు పవిత్రానాయ సాధూన, సాధువులని ధర్మనీతి పరులని రక్షించడానికి అలాగే దుష్కృతులను శిక్షించడానికి భగవంతుడు ఆవిర్భవిస్తాడు. భక్తులు ఎప్పుడు కూడాను భగవత్ సేవలో నిమగ్నమై ఉంటాడు. అర్జునుడు భగవంతుని యొక్క గొప్ప భక్తుడు. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, భక్తి మార్గంలో ఉన్నారు అంటే సమాజ పరిస్థితులకి దూరంగా ఉన్నారని అర్థం కాదు. సమాజ పరిస్థితులని సక్రమంగా అర్థం చేసుకున్నాడు అని అర్థం. అందుకని భక్తులు ఎప్పుడు కూడాను పిరికివారు కానీ సోమరులు కానీ కాదు. వాళ్ళు నిజమైనటువంటి మానవ జీవితాన్ని, మనుష్య జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకొని నిజమైన జీవిత విధానాన్ని అనుసరిస్తున్న వాళ్ళు భక్తులు. ఈ విషయాన్ని శ్రీ ప్రభుపాదులు గారు ఒకానొక సందర్భంలో చాలా చక్కగా వివరించి చెప్పారు. సో భక్తి మార్గంలో స్థిరపడము అంటే సోమరితనం కానీ త్యజించడం కానీ కాదు, విద్యుక్త ధర్మాన్ని, మానవ జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకొని ఆ లక్ష్యం వైపు చేయవలసినటువంటి కార్యక్రమాల్లో తమ విద్యుక్త ధర్మంలో నియుక్తులవడమే భక్తియుక్త సేవలో నిమగ్నమవడం. సో ఇది చాలా ముఖ్యమైన విషయం. భక్తి మార్గాన్ని స్వీకరిస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా అలా అనుకోకూడదు ఏమిటంటే, ఓకే ఇంకో విషయం మీద నాకు ప్రావీణ్యత లేదు కాబట్టి, దక్షత లేదు కాబట్టి భక్తిలో సరిపడుతున్నారు అనేటువంటిది నిజం కాదు. వైష్ణవులు, వైష్ణవుల గుణగణాల్లో ఒకటి ముఖ్యమైనది ఏమిటి అంటే దక్షత, ప్రావీణ్యత.
సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ అర్జునుడు కూడాను భక్తియుక్త సేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తి. 18 రోజుల్లో 64 కోట్ల మంది మనుష్యులు సంహరించబడ్డాడు. 64 కోట్లు అంటే మన భారతదేశ జనాభా ఇప్పుడు దాదాపు 130 కోట్లు. అంటే ఇప్పుడు మన దేశ జనాభాలో దాదాపుగా 50% మంది 18 రోజుల్లో తగ్గిపోతే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి. మన ప్రస్తుత జనాభాలో దాదాపుగా సగం జనాభా అంతా సమానమని, ప్రస్తుత జనాభాకి సగం జనాభాకి సరిపోయేంతమంది వ్యక్తులు కురుక్షేత్ర రణరంగంలో కేవలం 18 రోజుల్లో అంతరించబడ్డారు. ఇంతమంది మృత్యువాత పడ్డానికి నెలలు సంవత్సరాలు పట్టలేదు, కేవలం 18 రోజుల్లో. అది క్షత్రియులకు ధర్మం. యుద్ధం ఎలా జరుగుతుంది అంటే ప్రత్యేకమైన ఒక కారణం చేత యుద్ధం జరుగుతుంది. దానికి దాని యొక్క ప్రతిఫలాన్ని పొందడానికి నిర్దిష్టమైన కాలపరిమితిలో యుద్ధాన్ని పూర్తి చేస్తారు. అది ధర్మయుద్ధం యొక్క లక్షణం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మనం యుద్ధం చేస్తున్నామా, లేకపోతే చేతులు జోడించి భగవంతుని ప్రార్థిస్తున్నామా? ఏ స్థితిలో ఉన్నా కూడాను మనం చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడాను కృష్ణుని కేంద్రబిందువుగా చేసుకొని చేసినప్పుడు అదంతా కూడా భక్తి అవుతుంది. దానిని మాత్రమే కలియుగంలో మనం స్వీకరించాల్సినటువంటి విషయము. హరే కృష్ణ.